హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉగాది పండుగ రోజున మనం ముఖ్యంగా ఇంట్లోకి తెచ్చుకోవాల్సిన సామాగ్రి ఏమిటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. మన హిందువులకి తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండే ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏమీ కూడా రాకుండా సంవత్సరం అంతా కూడా బాగుండాలనంటే ఉగాది పండుగ రోజున నేను ఇక్కడ చూపించబోయే వస్తువులన్నీ కూడా కొద్ది కొద్దిగైనా సరే తెచ్చిపెట్టుకోండి. ఒకవేళ ఆల్రెడీ ఉన్నట్లయితే లేని వస్తువులు తెచ్చుకోండి. ఈ వస్తువులన్నీ కూడా ఉగాది రోజున పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ఆ వస్తువులు ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ముందుగా పూజ కోసం ఏవైనా ఇత్తడి కుందులు కానీ సిల్వర్ కుందులు కానీ కొత్తవి తెచ్చి పెట్టుకోండి. ఇలా తెచ్చిపెట్టుకున్న ఈ కుందుల్ని మీరు ఉగాది రోజు మీరు తెచ్చుకున్న పర్వాలేదు, లేదంటే ఆల్రెడీ ముందే కొనుక్కొని ఉంచుకునేవైనా సరే ఈ ఉగాది రోజున పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అవి కామాక్షి దీపమైనా లేదంటే అఖండ దీపమైనా లేదు అంటే చిన్న చిన్న కుందులైన ఏవైనా సరే మీరు తెచ్చుకోవచ్చు. అయితే నేను ఈ శంకు చక్రాల అఖండ దీపం రీసెంట్గా తీసుకున్నానని మొన్న వీడియోలో చెప్పాను కదండి. నేను దీన్ని ఉగాది రోజున నేను పెట్టుకుంటాను. ఇంకా తర్వాత సిరులు కురిపించే లక్ష్మీదేవి అమ్మవారిని ఈ రోజున ఇంట్లోకి తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. సంవత్సరం అంతా కూడా మనకి ఎలాంటి ఆర్థిక సమస్యలు అంటే డబ్బు సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి, అవసరానికి చేతికి డబ్బులు అందాలి అని అనుకునేవారు తప్పకుండా ఉగాది రోజున లక్ష్మీదేవి అమ్మవారిని తప్పకుండా ఒక చిన్న విగ్రహం రూపంలో కానీ లేదంటే ఒక బొమ్మ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మీరు కొనగలిగే విధంగా మీరు అమ్మవారిని ఇంట్లోకి తెచ్చిపెట్టుకోండి. ఆల్రెడీ మా ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు అని అనుకునేవారు ఉన్న లక్ష్మీదేవి అమ్మవారిని ఈరోజు పూజా మందిరంలో పెట్టుకుని తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఇంకా తర్వాత లక్ష్మీదేవి అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడే ఏనుగులు ఉంటాయండి. అందుకని లక్ష్మీదేవి అమ్మవారితో పాటుగా ఏనుగులను కూడా తెచ్చిపెట్టుకోవాలి. ఏనుగు బొమ్మలు శుభానికి సంకేతం, ఎంతో శుభప్రదం. ఏనుగులు ఇంట్లో ఉంటే చాలా చాలా మంచిదండి. మన ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి చేతికి డబ్బు అందుతుందండి. ఆ ఏనుగంత బలం మనకి చేకూరుతుంది. ఇంకా తర్వాత కొత్త సంవత్సరంలో కొత్త పసుపు కుంకుమలనైతే ఈరోజు తప్పకుండా తెచ్చుకోవాలండి. మన ఇంట్లో ఆల్రెడీ పసుపు కుంకుమలు ఉన్నా సరే ఈ రోజున కొత్తగా కొని తెచ్చుకున్న పసుపు కుంకుమలు మాత్రమే ఈరోజు పూజా మందిరంలో అమ్మవారి దగ్గర ఉంచాలి. ఈ కొత్త సంవత్సరంలో మనకి పసుపు కుంకుమలకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలనంటే తప్పకుండా ఈరోజు కొత్త పసుపు కుంకుమలు తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించాలండి. అంటే పూజా మందిరంలో అమ్మవారి దగ్గర పెట్టాలి. ఇంకా తర్వాత ఈ ఉగాది పండుగ రోజున గౌరమ్మ సెట్టని ఇంట్లోకి తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. అది రాతిదైనా ఇత్తడిదైనా ఏవైనా సరే మీరు తెచ్చుకోవచ్చు. ఎవరైతే ఇంతవరకు గౌరమ్మ సెట్టు మీరు ఇంట్లో పెట్టుకోలేకపోయామని అనుకునేవారు ఈ మంచి రోజున ఈ మంగళకరమైన వస్తువుని తప్పకుండా తెచ్చుకోండి. ఇంకా తర్వాత మనం తెచ్చుకోవాల్సిన వస్తువు నెమలి కన్నులండి. ఈ నెమలి కన్నులు ఎక్కడైతే ఉంటాయో అక్కడే లక్ష్మీదేవి నివసిస్తుందని అంటారండి. అందుకనే తప్పకుండా ఈ రోజున లేదంటే ముందు రోజైనా సరే 2 లేదా 3 నెమల కన్నులు తెచ్చుకొని ఈరోజు అంటే ఉగాది రోజున పూజా మందిరంలో పెట్టుకోండి. ఇక్కడ నేను చూపించినవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఉన్నట్లయితే వాటిని మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకొని పూజా మందిరంలో ఈ రోజున పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులు ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ముందుగా ధాన్యం తెచ్చుకోవాలండి. ఈ కొత్త సంవత్సరంలో మనకి ధాన్యానికి అంటే తిండికి ఎలాంటి లోటు లేకుండా ఉండాలంటే కొద్దిగైనా సరే ధాన్యం తెచ్చుకోండి. ఈ ధాన్యాన్ని ఈ రోజు మీరు పూజా మందిరంలో పెట్టుకొని తర్వాత మీరు పూజలకి ఉపయోగించవచ్చండి. ఒకవేళ మీరు ధాన్యం ప్లేస్లో బియ్యం తెచ్చుకోవాలని అనుకుంటే బియ్యం అయినా సరే తెచ్చుకొని మీరు పూజా మందిరంలో పెట్టుకోవచ్చండి. ఈ బియ్యం కూడా మరి ఎక్కువ కాకుండా అంటే ఒక కనీసం 1 కేజీ అయినా సరే ఈ రోజు తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకోండి. బియ్యంతో పాటు పప్పు దినుసులు కూడా ఏవైనా సరే ఈ రోజు తెచ్చి పెట్టుకోండి. అవి కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, లేదంటే పెసలు కానీ, లేదంటే శనగలు కానీ, ఇలా ఏవైనా సరే మీరు పప్పులు అనేవి ఇంటికి తీసుకొని రావాలి. ఇంకా తర్వాత ఇది కల్లుప్పు అండి, రాక్ సాల్ట్ అంటారు కదా. ఈ కల్లుప్పును కూడా కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోనే కొలువై ఉంటుందని అంటారు. అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా ఇది పోగొడుతుంది. అంత శక్తి ఉందండి ఈ ఉప్పుకి. అందుకనే తప్పకుండా కల్లుప్పు ప్యాకెట్ అనేది ఒక్కటైనా సరే ఈరోజు తెచ్చుకోండి.
ఇంక తర్వాత ఈరోజు ముఖ్యంగా తెచ్చుకోవాల్సింది బెల్లం అండి. సంవత్సరం అంతా కూడా మనకి బాగుండాలని, ఒక తియ్యని జీవితం కలగాలని కోరుకుంటూ ఈ రోజున తప్పకుండా ఒక బెల్లం మొక్కను తీసుకొని వచ్చి పూజా మందిరంలో తప్పకుండా పెట్టాలి. ఇంక తర్వాత మన దగ్గర ఉన్న డబ్బులండి, అవి కాయిన్స్ కానీ లేదంటే నోట్ల కట్ల కానీ ఇలా ఏవైనా సరే మన చేతిలో ఉన్న డబ్బులు ఈరోజు పూజా మందిరంలో పెట్టుకొని పూజనైతే చేసుకోవాలి. ఒకవేళ ఈరోజు మీరు డబ్బులు తెచ్చుకుంటామని అనుకునేవారు ఏటీఎంలోంచి అది మీరు డబ్బులు తెచ్చుకున్నా సరే పర్వాలేదండి, లేదా ఇంట్లో ఉన్న డబ్బులే ఎంతో కొంత ఈరోజు పూజా మందిరంలో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి సుగంధ ద్రవ్యాల్లో యాలకలంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఈ యాలకల్లో కూడా అమ్మవారు కొలువై ఉంటుందని అంటారు. అందుకని ఈ రోజున తప్పకుండా యాలకల ప్యాకెట్ ఒక చిన్న ప్యాకెట్ అయినా సరే తెచ్చుకొని మీ పూజా మందిరంలో అమ్మవారి దగ్గర పెట్టండి. ఈ కొత్త సంవత్సరంలో మన ఇంట్లో శుభకార్యాలు జరగాలి, ఎంత సంతోషంగా ఉండాలని అనుకుంటే ఈరోజు తప్పకుండా పసుపు కొమ్ముల్ని తీసుకొని వచ్చి మనం పూజలో పెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా ఈరోజు ఇంట్లోకి తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. మన ఇంట్లో ధనధాన్యాలకి సుఖ సంతోషాలకి ఎలాంటి లోటు లేకుండా చూసుకునే వస్తువులండి ఇవన్నీ. అయితే ఈసారి మనకి ఉగాది పండుగ మంగళవారం రోజున వచ్చిందండి. అయితే కొంతమంది మంగళవారం సెంటిమెంట్గా భావిస్తారు, కొంతమంది మంగళవారం చెడు వారం అని కూడా అనుకుంటారు. కానీ ఈరోజు వారంతో సంబంధం లేదండి, ఈరోజు ఉగాది పండుగ ఎంతో శుభప్రదమైన రోజు, ఎంతో విశేషమైన రోజు అండి ఇది. ఈరోజు ఏ పనులు చేసినా ఏ కార్యక్రమాలు ప్రారంభించినా అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ ఉగాది పండుగే కాదండి, ఈరోజు మంగళవారం కదా, మంగళవారం కూడా చాలా చాలా మంచిది. అమ్మవారు ఈ రోజున మన ఇంట్లోకి ప్రవేశించే రోజేనండి మంగళవారం అంటే. అందుకనే ఎలాంటి ఆలోచనలు లేకుండా నేను ఇక్కడ చూపించబోయే వస్తువులు మీ శక్తి కొలది ఏవైతే తెచ్చుకోగలుగుతారో అవన్నీ కూడా తెచ్చుకోండి. ఇంక తర్వాత అమ్మవారికి ఎంత ఇష్టమైన మంగళకరమైన వస్తువులు ఈరోజు తెచ్చుకుంటే ఇంకా మంచిదండి. అవేంటనేది ఇప్పుడు చెప్తాను. ముందుగా ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఎంత ఇష్టమైన శంఖం అండి, దక్షిణావ్రత శంఖాన్ని ఈరోజు కొని తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. లేదంటే ముత్యపు శంఖమైనా సరే మీరు ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఇలా మనకి ముత్యాల శంఖాలు అనేవి ఇలా రెండు రకాల్లో దొరుకుతాయండి, ఏదైనా సరే మీరు తెచ్చుకోవచ్చు. అయితే ఒరిజినల్ లాంటివి చూసి తెచ్చుకోండి. ఇంక తర్వాత అమ్మవారు కొలువై ఉన్న ఫలమే శ్రీఫలం అండి. ఈ శ్రీఫలాలు మీరు ఈ రోజున ఇంట్లోకి కొని తెచ్చుకొని అమ్మవారి దగ్గర ఉంచుకోండి. ఇంకా అమ్మవారికి ఎంత ఇష్టమైన లక్ష్మీ గవ్వలండి, మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, అలాగే మీ అందరి ఇళ్లలో కూడా ఉండొచ్చు. కానీ ఈరోజు కనీసం రెండు లక్ష్మీ గవ్వలైనా సరే కొని తెచ్చుకోండి. ఈ లక్ష్మీ గవ్వలతో పాటు అమ్మవారికి ఎంత ఇష్టమైన తామర గింజలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు ఇవన్నీ కూడా మీరు కొద్ది కొద్దిగా అయినా సరే కొని తెచ్చుకొని అమ్మవారి పూజలో ఉంచుకోండి. ఎందుకంటే ఆ అమ్మవారు ఈ మంగళకరమైన వస్తువులన్నింటిలో కొలువై ఉంటారని అంటారండి. అందుకనే ఈ వస్తువులన్నీ కూడా మనం కొని తెచ్చుకుంటే ఆ అమ్మవారు కూడా ఈ వస్తువుల రూపంలో మన ఇంటిలోకి ప్రవేశిస్తుందని భావిస్తాము. మరి ఎక్కువ కాకపోయినా కొద్ది కొద్దిగా అయినా సరే ఈ ఇంతటి మంగళకరమైన వస్తువులు కొని తెచ్చుకోండి. ఒకవేళ మేము కొనుక్కోలేమని అనుకునేవారు ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నవాటితోటి మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఆ అమ్మవారికి ఎంత ఇష్టమైన ముత్యాలు, పగడాలు అండి, ఇవి కూడా మీరు ఈ రోజున తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకొని పూజా మందిరంలో అమ్మవారి దగ్గర ఉంచండి. ఇంక తర్వాత ఈరోజు కామధేనువుని తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. ఈ గోమాతలోనే సర్వ దేవతలు కొలువై ఉంటారని అంటారు. అందుకనే గోమాతను పూజిస్తే సకల దేవతలని పూజించినంత ఫలితం మనకు దక్కుతుందండి. అందుకని మీకు వీలుంటే తప్పకుండా ఈ కామధేనువుని అంటే ఒక చిన్న విగ్రహ రూపంలో ఉన్న కామధేనువుని తెచ్చుకోండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది తాబేలండి. ఈ ఉగాది రోజున ఏ లోహంతో తయారు చేసినటువంటి తాబేలనైనా సరే ఇంట్లోకి తీసుకురావడం వలన ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా పోయి ఇంట్లో శాంతి ఆనందం చేకూరుతాయని అంటారండి. అందుకని ఇలాంటి ఒక చిన్న తాబేలిని ఇంటికి తెచ్చుకోండి. ఇంక తర్వాత ఈ ఉగాది పర్వదినాన తెల్ల జిల్లేడుతో తయారు చేసినటువంటి వినాయకుడిని ఇంట్లోకి తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. మనకి ఈ కొత్త సంవత్సరంలో జరిగే విఘ్నాలు, ఉపద్రవాలు, నరదృష్టి అన్నీ కూడా పోయేటట్టు ఈ స్వామివారు చేస్తారండి. అందుకని ఈ రోజున తప్పకుండా ఈ తెల్ల జిల్లేడు గణపతి అంటే శ్వేతార్క గణపతిని తప్పకుండా ఇంట్లోకి తెచ్చుకోండి.
అలాగే దీంతోపాటుగా సిరులు పొంగించే కవ్వాన్ని కూడా మనం పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఈ కవ్వంతో పెరుగు చిలికినట్లయితే లక్ష్మీదేవి వచ్చి నట్టింట్లో కూర్చుంటుందని అంటారండి. అందుకని ఈ రోజున తప్పకుండా మీరు కవ్వాన్ని తెచ్చుకొని మీరు ఇంట్లో వాడడం కానీ లేదంటే పూజా మందిరంలో పెట్టుకోవడం కానీ చేయండి. అయితే పూజా మందిరంలో కవ్వం ఎలా పెట్టి పూజించాలనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా తర్వాత ఈ ఉగాది రోజున కొంతమంది అంటే డబ్బులున్నవారు బంగారం కానీ వెండి కానీ ఇలా ఏదైనా సరే వస్తువులు రూపంలో కొని పూజా మందిరంలో పూజలో పెట్టుకుంటారండి. అయితే ఇలా పెట్టుకోవాలని అయితే ఏమీ లేదండి, ఎవరికొన్న వారి శక్తిని బట్టి సంవత్సరం అంతా కూడా మాకు బాగుండాలి, ఇలాగే అన్ని వస్తువులు కూడా మేము కొనుక్కోవాలి అనే ఉద్దేశంతో ఉగాది పండుగ రోజున ఇలాంటి బంగారం వస్తువులు కానీ లేదంటే సిల్వర్ వస్తువులు కానీ పూజలో పెట్టుకుంటారు. బంగారం కొనలేని వారు సిల్వర్ వస్తువులైనా సరే కొని తెచ్చుకుంటారండి. అవి సిల్వర్ కాయిన్స్ అయినా లేదంటే కుందులైనా లేదంటే పూజకి సంబంధించిన ఎలాంటి వస్తువులైనా సరే కొని తెచ్చుకుంటారు. అలాగే ఈ ఉగాది రోజున ఒక చిన్న తులసి మొక్కని ఇంటికి తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే చాలా చాలా మంచిది. మన ఇంట్లో ఎంతో మంచి జరుగుతుంది. రోజు ఈ తులసి మొక్కకి పూజలు చేయడం వలన అంతా మంచి చేకూరుతుంది. తులసి మొక్క ఇంతవరకు ఎవరైతే తమ ఇంట్లో పెట్టుకోలేదో ఈ ఉగాది రోజున ఒక చిన్న తులసి మొక్కను తెచ్చుకొని ఇంట్లో నాటి పూజలు అయితే స్టార్ట్ చేయండి. అలాగే ఇంకొక వస్తువు ఏంటంటే లాఫింగ్ బుద్ధ అండి. ఈ లాఫింగ్ బుద్ధ కూడా ఇంట్లో పెట్టుకోవడం వలన మనకి ధనానికి ఎలాంటి లోటు ఉండదని అంటారు. అందుకని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకునేవారు ఈ రోజున లాఫింగ్ బుద్ధాన్ని కూడా ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను చూపించిన వస్తువులన్నీ కూడా ఎంతో మంగళకరమైన వస్తువులండి. ఇవన్నీ కూడా ఈరోజు కొని తెచ్చుకోవడంలో అలాగే పూజలో పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఇవన్నీ మనం తెచ్చుకోవడం వలన మన ఇంట్లో ధనధాన్యాలకి కానీ సుఖ సంతోషాలకి కానీ ఆ అమ్మవారు మన ఇంట్లో ఏదో ఒక రూపంలో మన ఇంట్లో అమ్మవారు కొలువై ఉండడానికి ఎంతో కొంత ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి ఇవన్నీ కొని తెచ్చుకోవడం మన ఇంట్లో పెట్టుకోవడం లాంటివి వాటిల్లో ఎలాంటి తప్పు లేదండి. నెగిటివ్గా ఆలోచించే వారు ఉంటారు కదా, వాళ్ళు ఏదో ఒక కామెంట్ పెడతారు, అందుకని చెప్తున్నాను. మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము తెచ్చుకుంటాము, మేము పూజలో పెట్టుకుంటాము అని అనుకునేవారు తప్పకుండా ఎంతో కొంత మీ శక్తి కొలది చిన్న వస్తువైనా సరే కొని తెచ్చుకొని పెట్టుకోండి. లేదు అంటే ఇంట్లో ఉన్న వస్తువులకే మీరు పూజనైతే చేసుకోండి. వీటన్నింటితో పాటుగా ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడికి సంబంధించిన వస్తువులు కూడా చాలా ముఖ్యమైన వస్తువులేనండి. అవి కూడా తెచ్చుకొని ఉగాది పచ్చడి చేసుకొని తప్పకుండా ఈ రోజున ఇంటిలో పదందరూ కూడా ఉగాది పచ్చడి తినండి. అలాగే పూజలో తప్పకుండా ఈ వస్తువులన్నీ కూడా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీరు ఈరోజు ఇంతవరకు మీరు ఇంట్లో కుబేర కుండలు కానీ లేదు అంటే ధనలక్ష్మి కొంచెం కానీ ఇలాంటివి ఏవైనా సరే పెట్టుకోలేదు అని అనుకునేవారు ఈరోజు ఎంతో విశేషమైన రోజు కాబట్టి ఈ రోజున తప్పకుండా పెట్టుకోండి. నేనైతే ఉగాది పండుగ రోజున ఇవన్నీ పెట్టే నేను పూజనైతే చేస్తానండి. ఆ పూజా విధానాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది, ఉపయోగపడిందని అనుకుంటే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చిందని అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.